ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతనెవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యెత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగర పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షటప్, తొందరపడి రైజోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. ఆవేశపడకండి, మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి, లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వుండు. ఒరేయ్, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఓ లైసెన్స్ గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను. నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడికి పోయాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అదే నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు, 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి? మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి, ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గడౌట్, పో బయటికి. పోతా, కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్.